కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసంలోకి రఘురామ కృష్ణరాజును అధికారులు అనుమతించలేదు. అమిత్ షాను కలిసేందుకు వెళ్లిన చంద్రబాబు, పవన్ వెంటనే రఘురామ కృష్ణరాజు కూడా వెళ్లారు. అయితే భద్రతా సిబ్బంది రఘురామ కృష్ణను లోపలికి వెళ్లనీయకపోవడంతో ఇంటి బయటే నిలబడ్డారాయన. తనను అనుమతించాలంటూ ఫోన్లు చేస్తున్నారు రఘురామ. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసంలోకి రఘురామ కృష్ణరాజును అధికారులు అనుమతించలేదు. దీనిపై అమిత్ షాను కలిసేందుకు పవన్, చంద్రబాబు వెళ్ళినా కూడా రఘురామ కృష్ణరాజును అనుమతికి నిరాకరించినట్టుగా కూడా తెలుస్తోంది. దీనిపై ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకటేష్ అందుబాటులో ఉన్నారు ఢిల్లీ నుంచి. వెంకటేష్, మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఏంటి? రఘురామకృష్ణరాజుకు ఢిల్లీలో చేదు అనుభవం ఎదురైంది. అమిత్ షా నివాసంలోకి ఆయన వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ అక్కడ ఆయన లోపలికి ఎవరు అనుమతించలేదు. నో ఎంట్రీ పెట్టేశారు ఆయనకు. దాంతో ఆయన గేటు బయట నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దాదాపు సమావేశం జరిగినంత సేపు, గంట పాటు ఆయన అమిత్ షా నివాసం గేటు బయటే ఉండిపోయారు. తనను లోపలికి అనుమతించాలని పదే పదే ఫోన్లు చేస్తూ ఉండడం మనకు కనిపించింది. అయినప్పటికీ ఆయన ఎంత ఫోన్ లో వేడుకున్నప్పటికీ అమిత్ షా నివాసంలోకి అతన్ని అనుమతించలేదు. నిజానికి రఘురామ కృష్ణరాజు చంద్రబాబు నాయుడు వెళ్ళిన కొద్ది సేపటికి ఆయన వచ్చారు. నిజానికి గతంలో గత 2 రోజుల నుంచి చంద్రబాబు నాయుడును రఘురామ కృష్ణరాజు కలుస్తున్నప్పటికీ ఆయన తన కారులో రఘురామ కృష్ణరాజును తీసుకురాలేదు. ఒకవైపు ఇటు పవన్ కళ్యాణ్ కూడా ఆయన తన వెంట తీసుకురాలేదు. సో ఇద్దరు, చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్, ఇద్దరు రఘురామ కృష్ణరాజును పట్టించుకోకుండా వారు తమంతట తామే ఎవరి కారులో వాళ్ళు అమిత్ షా నివాసం లోపలికి వెళ్ళిపోయారు. రఘురామ కృష్ణరాజు మాత్రం గేటు బయట ఉండిపోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. ఆయన వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన నడుచుకుంటూ అమిత్ షా నివాసానికి వచ్చారు. అమిత్ షా నివాసం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. టీడీపీ సంబంధించినటువంటి స్టాఫ్ అక్కడ ఉన్నారు. వారితో కలిసి ఆయన అటు ఇటు తచ్చాడుతూ దాదాపు గంట పాటు అక్కడే ఇంటి ముందే, గేటు ముందే గన్మెన్లతో కలిసి ఆయన రోడ్డు పైన నిలబడినటువంటి ఒక పరిస్థితి, చేదు అనుభవం ఎదురైంది. ఇన్నాళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్